ఎన్ఐ న్యూస్ తాండూరుకు స్వాగతం. విద్యార్థుల కోసం ఒంటిపూట బడులకు అనుకూలంగా బస్సులు నడపాలి టీఆర్ఎస్ విద్యార్థి విభాగం తాండూరు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామీణ విద్యార్థుల కోసం ఒంటిపూట బడులకు అనుకూలంగా బస్సులు నడపాలని టీఆర్ఎస్ విద్యార్థి విభాగం తాండూరు టీఆర్ఎస్వి నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం తాండూరు టీఆర్ఎస్ విద్యార్థి విభాగం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో తాండూరు డిపో మేనేజర్కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి విభాగం నాయకులు జిలాని టీఆర్ఎస్వి ప్రతినిధులు దత్తు మాట్లాడుతూ వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఉదయం మధ్యాహ్నం సమయాలలో ప్రత్యేక బస్సులు నడపాలని పేర్కొన్నారు. ఒంటిపూట బడులు ఉండడం వల్ల గ్రామీణ విద్యార్థుల కోసం తాండూరు డిపో పరిధిలో ఉన్న గ్రామాల నుంచి ప్రత్యేక బస్సులను నడిపించి విద్యార్థులకు తోడ్పాటు అందించాలని కోరారు. అలాగే బస్ స్టేషన్ పరిసర ప్రాంతాలలో అపరిశుభ్రంగా ఉన్నాయని వాటిని ప్రజలకు ఇబ్బంది కలగకుండా శుభ్రపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వి నాయకులు టీఆర్ఎస్ విద్యార్థి విభాగం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తాండూరు డిఎం గారికి టీఆర్ఎస్ విద్యార్థి విభాగం తాండూరు డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు అంటే హాఫ్ డే స్కూళ్ళు ప్రారంభించడం జరిగింది. కాబట్టి విద్యార్థులకు ఏ విధంగా అసౌకర్యం కలిగించకుండా బస్సులు సమయానుకూలంగా నడిపించాలని డిపో మేనేజర్ గారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఉదయం మధ్యాహ్నం మరియు సాయంత్రం వేళలో కూడా బస్సులు కండిషన్ ఉన్నటువంటి బస్సులు విద్యార్థులకు వేయాలని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా బస్టాండ్లో పరిశుభ్రత అనేది లోపించింది. కాబట్టి ప్రతిరోజు సాయంత్రం చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.